వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెడ్పీ నిధుల ద్వారా 20 కోట్లు మంజూరు అయిన నిధులను నియోజకవర్గంలోని ఎంపీటీసీలకు అందిస్తున్నామన్నారు. విడతల వారీగా అన్ని నియోజకవర్గాల ఎంపీటీసీలకు అభివృద్ధి నిధులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ సునీతారెడ్డికి ఎంపీటీసీలు టీఆర్ఎస్ నాయకులు బషీరాబాద్ ప్యాక్స్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, శంకర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, రవిగౌడ్ లక్ష్మారెడ్డి, ఎంపీటీసీ సీనప్ప, పట్లోల్ నరసింహులు, ఇతర ఎంపీటీసీలు నాయకులు పాల్గొని ఎమ్మెల్సీకి ధన్యవాదాలు తెలిపారు. మరి ప్రతి మండలంలో కూడా ఈరోజు మనం 35 లక్షలు తాండూరు ప్రతి ఎంపీటీసీకి ఇవ్వడం జరిగింది. ఎంపీటీసీకి ఎంత ఇచ్చినాం? ఒక్కొక్కరికి 3-3 లక్షలు ఇచ్చి మొదటి విడత, మళ్ళీ 2వ విడత కూడా ఎంపీటీసీ అందరికి వస్తే, అదేవిధంగా యాళ్ళలో కూడా మరి 25 లక్షల రూపాయలు ఎంపీటీసీకి ఇవ్వడం జరిగింది. దీపావళి తర్వాత ఆ మండలంలో కానీ ఇక్కడ కూర్చొని వాళ్ళకు కూడా ఎంపీటీసీలకు అందజేస్తాం. ఈరోజు 2 మండలాలు ఉన్నటువంటి ఎంపీటీసీలకు అందజేసినాం, తాండూరు మండలం, అదేవిధంగా బషీరాబాద్ మండలం, అదేవిధంగా పెద్దెంలో కూడా 30 లక్షల రూపాయలు ఎంపీటీసీలకు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు బషీరాబాద్కి అయితే ఇప్పుడు ఎంపీ ముందే మరి 25 నుంచి 30 లక్షల రూపాయలకు వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఎందుకు సపరేట్గా చెప్తున్నామంటే, ఎలక్షన్ల ముందు జెడ్పీ చైర్మన్ చెప్తున్నారు, నేను కూడా చెప్పినాము, ఏదైతే ఎంపీటీసీలకు తప్పకుండా ప్రత్యేకంగా నిధులు ఇస్తామని చెప్పినాం, చెప్పిన విధంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే అసెంబ్లీలో కూడా మాట్లాడాను నేను ఎంపీటీసీల గురించి, అసెంబ్లీ కూడా మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంపీటీసీలకు ఇవ్వాలని ఆలోచన ఉన్నది. అయినా కూడా మరి తప్పకుండా ముందు రానికి అవకాశం ఉన్నది. ఒకవేళ మనం చెప్పిన మాట ప్రకారంగా మన ఎంపీటీసీలను దృష్టిలో పెట్టుకొని, మన ఎంపీటీసీల వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు ఈరోజు లేడు, మన వెంకటేశ్వర గారు, వారికి కూడా మాట్లాడే ప్రశ్నిస్తూ మరి వారు కూడా చాలాసార్లు మరి ఎంపీటీసీల పక్షాన ప్రతి మండల ఇటుపాటు మండల సర్వసభ సమావేశంలో కూడా మన దృష్టి తీసుకొచ్చినారు. అప్పుడు కూడా నేను మాట ఇచ్చినాను, ఎంపీ నుంచి సునీతారెడ్డి గారు తప్పకుండా స్పెషల్గా ఎంపీటీసీలకు ఇస్తామని చెప్పిన విధంగా ఎంపీటీసీలకు ఇవ్వడం జరుగుతుంది. అయితే మరి సర్పంచ్ కూడా ఏదో విధంగా వాళ్ళకి నిధులు వస్తున్నాయి, వాళ్ళకి ఇబ్బంది లేదు, కానీ ఎంపీటీసీలు మేము అయ్యే ఏం లాభం అని చెప్పి బాధపడుతున్నారు. కాబట్టి ఒక తాండూరుతో పాటు అటు వికారాబాద్ కానీ పరికి కానీ అన్ని మరి ఎంపీటీసీలకు కూడా ఫస్ట్ మొదటగా తాండూరుకే స్టార్ట్ చేసాం అన్ని మన